ఫ్రెండ్స్ మనం షాప్లో బ్యాట్లు కొనడానికి వెళ్తాం. అక్కడ రకరకాల బ్యాట్లు ఉంటాయి, అలాగే వాటిపై రకరకాల స్టిక్కర్లు ఉంటాయి. బ్యాట్కు ముందు పై భాగంలో ఒక స్టిక్కర్ ఉంటుంది, అలాగే వెనుక భాగంలో కూడా ఒక స్టిక్కర్ అనేది ఉంటుంది. ఆ స్టిక్కర్లు బ్యాట్ తయారు చేసిన కంపెనీవి, అలాగే కొన్ని కంపెనీలు బ్యాట్లు తయారు చేసే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వాటిపై వాళ్ళ స్టిక్కర్లను పెట్టి అమ్ముతుంటారు. మరి ఇంటర్నేషనల్ క్రికెటర్ల బ్యాట్లపై ఆ స్టిక్కర్లు ఎందుకు ఉంటాయి, దీని వెనుక రూల్ ఏంటి? మీరు అనుకుంటారు కేవలం డబ్బు సంపాదించడానికే ఇలా పెడతారని, కానీ దీని వెనుక ఇంకా కారణాలు ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో మనం చూద్దాం. ఫ్రెండ్స్, బ్యాట్స్మెన్లు ఈ స్టిక్కర్లను నచ్చినట్లుగా ఏమీ అంటించుకోరు. ఇది కేవలం అడ్వర్టైజింగ్ లేదా స్పాన్సర్షిప్ల ద్వారానే ఇలా అతికించుకుంటారు. బ్యాట్పై ఏ స్టిక్కర్ అయితే ఉంటుందో ఆ కంపెనీ ఆ స్టిక్కర్ను తయారు చేస్తుంది. మరి MRF టైర్ అలాగే సిఎట్ టైర్ బ్రిటానియా స్టిక్కర్లు ఉంటాయి. మరి వీళ్ళు ఆ బ్యాట్లను తయారు చేస్తున్నట్ట లేదు, వీళ్ళు బ్యాట్లు తయారు చేసే వాళ్ళ దగ్గర నుంచి బ్యాట్లు కొనుక్కొని వీళ్ళ యొక్క స్టిక్కర్లను వాటిపై అతికించి వీళ్ళు బ్యాట్లను అమ్ముకుంటారు. బ్యాట్స్మెన్కి స్పాన్సర్షిప్ ఇచ్చేటప్పుడే అతను తన బ్యాట్ ఇలా ఉండాలి, బరువు ఇంత ఉండాలి, పొడవు వెడల్పులు అన్నీ ముందే వాళ్లకు చెప్పి బ్యాట్ను తయారు చేయించుకుంటాడు. అండ్ అన్ని కంపెనీలు క్రికెట్ యొక్క రూల్స్కి లోబడే బ్యాట్లను తయారు చేయడం జరుగుతుంది. మీకు తెలుసా, అన్ని బ్యాట్లలో MRF బ్యాట్ చాలా ఖరీదైనది. అలాగే బ్యాట్స్మెన్ స్టిక్కర్లను అతికించడానికి వారికి స్పాన్సర్షిప్ ఇస్తారు. మరి ఆ స్పాన్సర్షిప్ కోసం ఎవరెవరికి ఎంతెంత డబ్బు ఇస్తున్నారో మీకు తెలుసా? అందరికంటే ముందు శిఖర్ ధవన్ గురించి తెలుసుకుందాం. శిఖర్ ధవన్ వాడే బ్యాట్ MRF, ఇందుకు అతనికి 3 కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి ఇస్తున్నారు. తర్వాత MS ధోనికి 6 కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి స్పాటన్ కంపెనీ ఇస్తుంది. రోహిత్ శర్మ సిఎట్ కంపెనీ బ్యాట్ను వాడతాడు. సిఎట్ 340 నుంచి బ్యాట్ను కొని వాళ్ళ స్టిక్కర్లను బ్యాట్పై అతికించుకొని అమ్ముకుంటారు. రోహిత్ శర్మకు 3 కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి ఈ కంపెనీ అనేది ఇస్తుంది. సురేష్ రైనకు 2 కోట్లు సంవత్సరానికి ఇస్తారు, అతను కూడా సిఎట్ బ్యాట్ను వాడతాడు. క్రిస్కేల్కు 3 కోట్లు స్పటన్ నుండి, అండ్ ఏబి డివిలియర్స్కు 4 కోట్లు ఒక సంవత్సరానికి MRF నుండి. అన్నింటికంటే ఖరీదైన స్టిక్కర్ MRF, మరియు అందరికంటే ఎక్కువ స్పాన్సర్షిప్ని కోహ్లీకి ఇస్తారు. ఇందుకు కోహ్లీ 100 కోట్ల రూపాయలు 8 సంవత్సరాలకు తీసుకుంటాడు. ఇంతకుముందు 8 కోట్లు ఒక సంవత్సరానికి తీసుకునేవాడు, కానీ ఇప్పుడు 100 కోట్లు 8 సంవత్సరాలకు తీసుకుంటున్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ బటన్కు క్లిక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.